Welcome to Competitive Exams Corner. So welcome to the editorial analysis of 28th of September 2018. So today we have important editorials. You may choose them. Yes, today we have four important headlines, four important articles. Wait. Yes. So the first is not a crime, and it is a very important article. And the second is a fraught timeline. So this is also a very important article. And the Idlib, so the basically Idlib ane oka pranthaniki sambandhinchina important article. And the fall and the last and the fourth important editorial is finding an equilibrium. So ide ninna mitho nenu discuss cheyadam jarigindi about the privacy and about the Aadhaar. And next oil slick debt trap. So idi Venezuela country present financial position ki sambandhinchina important editorial aithe idi. And should the convicts in the Rajiv Gandhi case be released? So this is the question which we will answer. Ante idi mana kesina question anamata author. So deeniki manam yes ani cheppali no ani cheppali, because chaala mandi indulo irukunnaru. And present ee case CBI, Central Bureau of Investigation, vaalla chethula meediga case nadustundi. And this is not an important article. And this is not an important article, and ఇది కూడా పెద్దగా మనకు ఇంపార్టెంట్ కాదు. బట్ జస్ట్ బ్లైండ్ ఫ్యాక్ట్స్ నేను ఈ వెనుజులా ఆర్టికల్కి సంబంధించి నేను మీతో నేను డిస్కస్ చేస్తాను. బట్ దీస్ ఫోర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్: ఏ ఫార్ట్ టైమ్ లైన్, నాట్ ఎ క్రైమ్, ద ఇద్లీబ్, ద ఫైనల్ ఫ్రాంటీర్, అండ్ ద ఫైండింగ్ అండ్ ఈక్విలిబ్రియం. ఈ ఫోర్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఈజ్ ద నాట్ ఎ క్రైమ్. సో ఇది బేసికల్గా అడల్టరీకి సంబంధించింది. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనం ఫస్ట్ పేజీలో మనం చూసాం, సెక్షన్ 497ని పూర్తిగా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వెల్లడించింది. సో అసలు 497 మనకు ఏం చెప్తుంది అంటే, మనకు బేసికల్గా చూసుకుంటే ఇది కొలోనియల్ ఎరా, అంటే పూర్వకాలం వాళ్ళకి సంబంధించి ఉన్న ఇదన్నమాట. అంటే పురాతన నిబంధన అంటారు కదా, సో అలా అనమాట. అప్పటి నుంచి ఈ నిబంధన మనకు కొనసాగుతూనే ఉంది. అసలు ఈ 497 గురించి మనకు డిస్కస్ చేయాలంటే ఇక్కడ టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వన్ అండ్ టూ. సో వన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ రాయడానికి వీలుగా లేదు, సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, సో జాగ్రత్తగా వినండి. సో కేస్ వన్ అండ్ ద కేస్ టూ. సో కేస్ వన్ అంటే ఏంటంటే, ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారనమాట. సో ఇక్కడ వైఫ్కు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. సో అప్పుడు హస్బెండ్ ఏం చేస్తాడంటే, ఈ థర్డ్ పార్టీ, ఈ వాళ్ళ వైఫ్కు ఎవరితో అయితే అక్రమ సంబంధం ఉంటుందో ఆ వ్యక్తి మీద కోర్టులో కేసు వేస్తాడు. సో కోర్టులో కేసు వేస్తే అతనికి ఫైన్ అన్న పడుతుంది, లేదా జైలు శిక్ష అన్న పడుతుంది, లేదా రెండు అన్న పడతాయి. కానీ ఈ కేసులో వైఫ్ ఈజ్ ఇన్ సేఫ్ పొజిషన్. సో వైఫ్కి ఎటువంటి ఆటంకం ఉండదన్నమాట. మేబీ హస్బెండ్ సైడ్ నుంచి టార్చర్ ఉంటే ఉంటుంది, కానీ బట్ లీగల్గా వైఫ్కు ఎటువంటి శిక్షలు ఉండవు అన్నమాట. అది ఇక్కడ కేస్ వన్. కేస్ టూ ఏంటంటే, కానీ ఇక్కడ ఈ కేసులో, కేస్ వన్లో ఏంటంటే, ఈ ఒకవేళ హస్బెండ్ కనుక ఈ వీళ్ళిద్దరు అక్రమ సంబంధానికి కనుక అతను కనుక ఫేవర్గా ఉంటే దెన్ ముగ్గురికి ఎటువంటి సమస్య ఉండదు. అది కేస్ వన్. కేస్ టూ ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఈసారి హస్బెండ్కు వేరొక ఆడ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంటుంది. సో అలాంటప్పుడు వైఫ్ హస్బెండ్ లాగా ఈ మూడవ వ్యక్తి, అంటే వాళ్ళ హస్బెండ్కు ఎవరితో అయితే, ఏ ఆడవ్యక్తితో అయితే అక్రమ సంబంధం ఉంటుందో ఆ ఆడవ్యక్తి మీద కోర్టు పరంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి వీలు లేదన్నమాట. సో అది ఇక్కడ సెక్షన్ 497. సో అంటే సెక్షన్ 497ని పూర్తిగా రద్దు చేయడం వల్ల ఆడవాళ్లను, అంటే ఆడవాళ్లకు సంబంధించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అయ్యారనమాట సుప్రీంకోర్టు. సో ప్రాక్టికల్గా మాట్లాడాలంటే, సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఇండియా, ఫర్ ద ఇండియన్ ఉమెన్. సో ఏ మ్యాన్ కెన్, మనకి ఇది ఏం చెప్తుందంటే, ఏ మ్యాన్ కెన్ ఫైల్ కంప్లైంట్ ఇఫ్ హీజ్
వైఫ్ వాస్ చీటింగ్. సో వైఫ్ కనుక చీటింగ్ చేసుకుంటే ఆ వైఫ్ వల్ల హస్బెండ్ ఏవైతే ఉంటారో ఆయన ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు. బట్ ఏ ఉమెన్ కాంట్ ఇఫ్ ద హస్బెండ్ వాస్ చీటింగ్. సో చెప్పాను కదా సెకండ్ కేసులో ఒకవేళ హస్బెండ్ కనుక చీట్ చేస్తుంటే ఉమెన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమె కంప్లైంట్ చేయడానికి వీలు లేదనమాట. బికాజ్ ఇక్కడ ఉన్న సెక్షన్ 497 ఇది మనకు అది యాక్సెప్ట్ చేయదన్నమాట. కానీ ఇది యాక్సెప్ట్ చేయదు కానీ అడల్టరీ. సో సెక్షన్ 497 ప్రకారంగా మన చాలామంది వాగుతున్న ఒక అడ్డగోలు వాగుడు ఏంటంటే సెక్షన్ 497 కనుక ఇప్పుడు ఇది పూర్తిగా కొట్టేశారు. సో కొట్టేయడం వల్ల సుప్రీంకోర్టు ఈ అక్రమ సంబంధాలని ప్రోత్సహిస్తోంది అని చెప్పి చెప్పారనమాట. సో వాళ్ళు వాళ్ళకు పాజిటివిటీ పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళ జీవితంలో ఉండకపోవచ్చు మేబీ, నాకు వరకు చెప్తున్నాను నేను. బికాజ్ ఎందుకంటే సెక్షన్ 497ని రద్దు చేసినంత మాత్రాన సుప్రీంకోర్టు అలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నట్టు దానికి మీనింగ్ అవ్వదన్నమాట. సో వాళ్ళు జస్ట్ ఏం చెప్పారు అంటే ఉమెన్ రైట్స్ని వాళ్ళు కాపాడడానికి మాత్రమే ఉమెన్ ఇంకొకరి చేతుల్లో బందీగా ఉండకూడదు అన్న ఒక మైండ్ సెట్ని తీసేయడానికి మాత్రమే సెక్షన్ 497ని వాళ్ళు పూర్తిగా రద్దు చేశారు. సో ఒకవేళ అలాంటి సంబంధాలు కనుక ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో దెన్ వెంటనే మీరు అంటే ఆ సిచ్యువేషన్ని మీరు కారణంగా చూపి డివోర్స్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ లీగల్ ల్యాండ్స్కేప్ దట్ ఇండివిజువల్ రైట్స్ ఫ్లోరిష్. సో ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్. సో అంటే ఇలాంటివి ఏంటంటే మనకు ప్రోగ్రెసివ్గా ఉన్నాయి ఇండివిజువల్ రైట్స్. ఏవై అంటే వ్యక్తిగత హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు చేపడుతున్న చర్యలు అనమాట. మనం చూసుకుంటే సెక్షన్ రీసెంట్గా చూసుకుందాం, సెక్షన్ 377 అంటే సెక్స్ పరంగా సేమ్ అంటే ఇద్దరు మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ కలిసి సెక్స్ తీసుకుంటే అది లీగల్గా మారింది ఇండియాలో. అదే సెక్షన్ 377. సో అది కూడా ఇండియాలోకి అమల్లోకి వచ్చింది, అది కూడా ఇండియాలో లీగల్ అయింది. సో అది కూడా ఇండివిజువల్ రైట్స్ని ఫ్లోరిష్ అంటే ఒక పాజిటివ్ సైన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో దీనికి బేసిస్ మీద ఏంటంటే పార్లమెంట్స్ కోర్ట్స్ కన్నా ముందుగా ప్రోయాక్టివ్గా ఉండాలన్నమాట. అంటే ఇలాంటి వాటికి మెయిన్గా పార్లమెంట్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక షాకింగ్ మెసేజ్ ఏంటంటే పార్లమెంట్స్ ఈ విషయంలో ఫెయిల్యూర్గా మారుతున్నాయి. ఫస్ట్ లెజిస్లేటివ్ రెస్పాన్సిబిలిటీనే ఎక్కువ ఉందన్నమాట. లెజిస్లేటివ్ అంటే సుప్రీంకోర్టు రెస్పాన్సిబిలిటీనే ఎక్కువ ఉంది ఇలాంటి వాటి మీద. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఇదే నాట్ ఎ క్రైమ్ అది ఇది సెక్షన్ 497కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఇదే మనకు నాట్ ఎ క్రైమ్ అబౌట్ ద సెక్షన్ 497. సో లెట్స్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, దట్ ఈస్ ఎ ఫ్రాడ్ టైమ్ లైన్. సో ఈ ఫ్రాడ్ టైమ్ లైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అయోధ్య కేస్. సో అయోధ్య గురించి, బాబ్రీ మసీదు, అయోధ్య గురించి మనం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ 1949 నుంచి అంతకుముందు నుంచి కూడా ఈ బాబ్రీ మసీదు అయోధ్య కేసు కొనసాగుతూనే ఉంది. సో వాటికి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో ఇదేంటంటే బేసికల్గా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ మాస్క్ కెనా ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ ఇస్లాం అండ్ నమాజ్ బై ముస్లిమ్స్ కెన్ బి ఆఫర్డ్ ఎనీవేర్ ఈవెన్ ఇన్ ఓపెన్. సో ఈ మాట ఒక పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్గా మారిందనమాట. సో అంటే ఇక్కడ అక్కడున్న జడ్జి ఏం చెప్పారంటే ముస్లిమ్స్కు మాస్క్ అనేది పెద్ద ఎసెన్షియల్ పార్ట్, అంటే ఖచ్చితంగా అత్యవసర ప్లేస్ ఏం కాదు. సో బికాజ్ వాళ్ళు ఇస్లాం ప్రకారం నమాజ్ అన్నది ఎక్కడైనా చేసుకోవచ్చు, ఓపెన్ ప్లేసుల్లో కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. అయితే ఈ విషయం మీద ఇస్మాయిల్ ఫరూఖీ ఆయన ఆ కేసుకు వ్యతిరేకంగా ఆయన కేసుని ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. అండ్ ఇది 7-జడ్జ్ బెంచ్కు మార్చాలని వాళ్ళు చెప్పారన్నమాట. అయితే సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. దీనికి 7-జడ్జ్ బెంచ్ మేము నిరాకరిస్తున్నాం, దీనికి జస్ట్ 3-జడ్జ్ బెంచ్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. అయితే ఇది అక్టోబర్ 29 నుంచి ఈ కేసు స్టార్ట్ కాబోతుంది, అంటే ఈ కేసు విచారణ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారన్నమాట. సో అయితే ఈ విషయం మీద
ఒక ఒక మెయిన్ ఇంపార్టెంట్ జస్టిస్ ఉన్నారు, ఆయన పేరు అబ్దుల్ నజీర్. సో ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఈ మాట చెప్పారు, ఆయన ఏం చెప్పారంటే, వాట్ ఈస్ ఎసెన్షియల్ ఆర్ నాట్ ఇన్ రిలీజియన్ కెన్ బి డిసైడెడ్ ఓన్లీ ఆఫ్టర్ స్టడీయింగ్ టెనెట్స్ బిలీఫ్స్ అండ్ ద డాక్ట్రిన్స్. సో ఆ డాక్ట్రిన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కేర్ఫుల్గా స్టడీ చేశాకే ఏది ఎసెన్షియల్ ఏది ఎసెన్షియల్ కాదు అన్నది డిసైడ్ చేయాలి. సో అలా కాకుండా మనంతకమనమే కనుక తీర్పులు ఇస్తే దెన్ అది ఇది రెండు మతాల మధ్య పెద్ద చిచ్చుబడినట్లు అవుతుందని చెప్పి జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన 2010లో చెప్పారనమాట. సో అది ఆయన ఏ బేసిస్ మీద చెప్పారు అంటే, 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, అక్కడున్న ల్యాండ్ని, అంటే ఇక్కడ బేసికల్గా అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఒక మెయిన్ ఒక ప్లేస్ ఉందండి, అక్కడ మసీద్ కట్టాలని ముస్లిమ్స్, లేదా రామ మందిరం కట్టాలని హిందూస్ అనమాట, ఓవరాల్గా ఏరియల్ వ్యూ చెప్పాలంటే. సో అయితే అలహాబాద్ హైకోర్టు చెప్పిన వర్డిక్ట్ ఏంటంటే, అక్కడ ల్యాండ్ని 3 ways చేయండి, అంటే 3 భాగాలుగా చేయండి. సో ఒక భాగం ఒకరికి, ఇంకొక భాగం ఇంకొకరికి, ఇంకొక భాగం ఇంకొకరికి, అలా మీరు పార్టిషన్ చేసుకోండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు వర్డిక్ట్ ఇచ్చిందనమాట. అయితే ఈ వర్డిక్ట్ కూడా అసలు అది అమల్లోకి రాలేదు. దాని ఆ వర్డిక్ట్ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భం కూడా ఉంది. అయితే ఫైనల్గా చెప్పింది ఏంటంటే, the majority view ordered that the so hearing in the main Ayodhya title suit appeals should resume in the week commencing from October 29. సో అక్టోబర్ 29 నుంచి, అక్టోబర్ 29 2018 నుంచి ఈ అయోధ్య కేసుకి సంబంధించి ఫైనల్ వర్డిక్ట్ కోసమని మా చర్చలు కొనసాగుతాయని చెప్పి, స్టార్ట్ అవుతాయని చెప్పి సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పింది. సో అండ్ ఇక్కడ బేసికల్గా ఆర్టికల్ 15 మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ముస్లిమ్స్ చెప్తున్నారు, అండ్ ఆర్టికల్ 25 and 26ని కాపాడాలని చెప్పి ముస్లిమ్స్ చెప్తున్నారు అనమాట. అయితే ముస్లిమ్స్ ద ప్లేస్ ఆఫ్ మాస్క్ ఏవైతే ఉంటుందో, అంటే మసీద్ని ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలని చెప్పి ముస్లిమ్స్ చెప్తున్నారనమాట. మనం ఇక్కడ ఈ ఆర్టికల్ను చూసుకున్నట్లయితే, December 6, 1992, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డే ఫర్ దిస్ కేస్. సో బాబ్రీ మసీద్ కంప్లీట్గా డిమాలిష్ చేశారనమాట. ఆ తర్వాత ఇస్మాయిల్ ఫరూకీ, సో ఇందాక చెప్పాను కదా, సో ఈయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. సో అయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మాస్క్ ఈజ్ నాట్ ఇంటిగ్రల్ టు ఇస్లాం. సో అంటే ఇస్లాంకు మాస్క్కు సంబంధం లేదు, దెన్ మాస్క్ లేకుండా కూడా మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అంటే సరే బయట కూడా మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పి 1994లో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం 2010లో చెప్పింది ఏంటంటే, 3-way division, సో ఆ డిస్ప్యూట్ ఏరియా అయితే ఉంటుందో, గొడవకు కారణమవుతున్న ఏరియా అయితే ఉంటుందో, ఆ ఏరియాను 3 రకాలుగా, అంటే 3 భాగాలుగా మీరు విభజించుకోండి అని చెప్పి చెప్తుందన్నమాట. సో అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు అన్ని వాదనలు పూర్తయిపోయినాక 3-judge bench ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసింది. సో వాళ్ళు అక్టోబర్ 29 నుంచి ఈ కేసుని వాదించడం మొదలు పెడతారు. సో బేసికల్గా ఈ అయోధ్య కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది, 1949లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఎ ఫ్రాడ్ టైమ్ లైన్. సో ద ఫస్ట్ వచ్చి నాట్ ఎ క్రైమ్, ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అడల్టరీ కేస్, అండ్ సెకండ్ వచ్చి అయోధ్య టైమ్ లైన్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఈజ్ అబౌట్ ద ఇద్లిబ్. సో వాట్ ఈస్ ద ఇద్లిబ్? సో ఇద్లిబ్ ద ఫైనల్ ఫ్రాంటీర్. సో నేను ఈ ఐటోల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఫస్ట్ నేను మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తానండి. సో ఎస్, దిస్ ఈజ్ అ మ్యాప్ ఆఫ్ సిరియా. సో మనము సిరియా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పుడప్పుడు నేను మ్యాప్స్ చూపిస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మ్యాప్ పాయింటింగ్ని స్టడీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ పాయింటింగ్ ఎలా నేర్చుకుంటారు అంటే,
మ్యాక్సిమం చెప్తున్నాను క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో మ్యాక్సిమం నేర్చుకుంటారండి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో ఏదైతే పెద్ద పెద్దగా మనకు కనపడుతుంటుందో, పెద్ద పెద్ద ఇంపార్టెంట్ వర్డ్స్ కనపడుతుంటాయో, వాటిని బేసికల్గా గుర్తుపెట్టడానికి ట్రై చేయాలన్నమాట. సో మనము ఫస్ట్ మనము ఇక్కడ సిరియాకు పైన 12 o'clock సో చూసుకుంటే ఇక్కడ టర్కీ ఉంది. సో టర్కీకి మనము ఇట్లా క్లాక్ వైజ్ మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ మ్యాక్సిమం ఐ థింక్ 4 o'clock ఉంటుంది. ఇక్కడ ఇరాక్ ఉంటుంది. సో ఇరాక్ నుంచి మనము ఇలా కిందికి వస్తే 6 o'clock దగ్గరికి వస్తే 6 or 6:30 ఇలా ఇక్కడికి వస్తే జోర్డాన్ ఉంది. సో జోర్డాన్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అండ్ ఇజ్రాయెల్ ఉంది ఇక్కడ. అండ్ ఇజ్రాయెల్ నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ 8 o'clock దగ్గరికి వెళ్తే లెబనాన్ ఉంది. సో లెబనాన్ నుంచి ముందుకెళ్తే ఇక్కడ మెడిటేరియన్ సీ ఆక్యుపై చేసిందనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా ఈ ప్రాంతం ఉంది కదా, ఇరాక్ అండ్ జోర్డాన్. సో ఈ ప్రాంతం మనకు సిరియన్ డెజర్ట్ అనమాట, సిరియన్ డెజర్ట్. సో ఇది అవుట్లైన్. సో సిరియా అంటే ఒక మ్యాప్ని ఎట్లా స్టడీ చేయాలన్నది మనకు ఇక్కడ చెప్తుంది అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, అదే ఇద్లిబ్. ఎస్, సో దిస్ ఈస్ ద ఇద్లిబ్ ఏరియా ఇన్ సిరియా. సో మనము ఇంకొక ఇమేజ్లోకి వెళ్తే ఎస్, సో అంటే ఈ పాయింట్ని, ఈ ఇద్లిబ్ ఏరియాను మనము ఇంకా ముందుకు ఫోకస్ చేసుకుంటే ఇలా కనబడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రెడ్ ప్రాంతం ఇది ఏదైతే ఉంటుందో అదే సిరియన్ గవర్నమెంట్ ఫోర్సెస్. సో సిరియా ప్రెసిడెంట్ వచ్చి అసద్ అనమాట. సో అసద్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కొంచెం ఉంది. సో ఇవి ఏంటంటే ఐసిస్ అనమాట, ఐఎస్ ఐసిస్. సో ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఇద్లిబ్. ఎస్, దిస్ ఈస్ ద ఇద్లిబ్ ఏరియా. సో ఈ ఇద్లిబ్ ఏరియా బేసికల్గా ఒక ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంది, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ హయత్ తహ్రీన్ అల్ షామ్. సో హయత్ తహ్రీన్ అల్ షామ్, సో దీన్ని హెచ్టిఎస్ అని కూడా అంటారనమాట. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఇద్లిబ్ ఏరియా ఉందన్నమాట. ఇది ఇద్లిబ్ ఏరియాకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈ యెల్లో పార్ట్ ఉంది కదా, ఈ యెల్లో పార్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, కుర్దిష్ ఫోర్సెస్. సో కుర్దిష్ ఫోర్సెస్ ఉంది. సో ఈ ఇక్కడ కుర్దిష్ పీపుల్ ఏంటంటే బేసికల్గా రక్కా. సో అంటే వీళ్ళు కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ పీపుల్ కూడా వాళ్ళు కుర్దిస్తాన్ అనే ఒక మాకు ఒక కంట్రీ కావాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు తర్వాత నెక్స్ట్ సిరియన్ గవర్నమెంట్ ఇద్దరి మధ్య మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అనే మెంటాలిటీ కలిగిన వాళ్ళు అనమాట ఇద్దరు. సో అందుకనే సిరియన్ గవర్నమెంట్కు ఆ కుర్దిష్ పీపుల్తో పెద్దగా వాళ్ళకు సమస్య లేదు. సో బికాజ్ వాళ్ళు గన్ టు గన్ కంటే వర్డ్ టు వర్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట వాళ్ళు. సో అందుకనే వాళ్ళకి సమస్య లేదు. దెన్ మూవింగ్ టు ద ఇద్లిబ్. సో ఇద్లిబ్ వాళ్ళు ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ఏ హైలీ టార్గెటెడ్ పీపుల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎస్, సో ఇద్లిబ్ అనే ప్లేసు దాదాపు 3 ఏళ్ల నుంచి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉందన్నమాట. సో దీన్ని September 7th పుతిన్ గారు, అంటే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా అండ్ ఎర్డోగన్. సో ఎర్డోగన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ. సో వాళ్ళిద్దరూ ఏంటంటే ఇద్లిబ్ మీద ఫస్ట్ అటాక్ చేయాలనుకున్నారు. కానీ ఇద్లిబ్ మీలో దాదాపు 3 మిలియన్స్ మంది, అంటే 30 లక్షల మంది ఆ ఇద్లిబ్ అనే దాంట్లో వాళ్ళు ఆధారపడ్డారనమాట. వెయిట్, ఎస్, సో దాదాపు 3.5 మిలియన్ మెంబర్స్ ఆ ఇద్లిబ్ అనే పొజిషన్లో, ఇద్లిబ్ అనే ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అటాక్ చేస్తే మనకు, అంటే వాళ్ళు అసలు ఎందుకు అటాక్ చేయాలనుకున్నారు అంటే, ఇక్కడ చెప్పాను కదా హెచ్టిఎస్ అని, అంటే హయాత్ తహ్రీన్ అల్ షామ్. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని కంప్లీట్గా నాశనం చేయడానికి మనము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 15,000 మంది మాత్రమే, 15K. కానీ మిగిలిన ప్రజలు ఎంతమంది ఉన్నారు, 30 లక్షల మంది. సో 30 లక్షల మంది దెబ్బతింటారు ఈ 15,000 మంది కోసం మనం టార్గెట్ చేసుకుంటాయని చెప్పి వాళ్ళు దే అగ్రీ టు ప్రివెంట్
ఆన్ అన్ ఆల్అౌట్ అటాక్ ఆన్ ఇద్లీబ్. సో ఇద్లీబ్ మీద అటాక్ చేయాలనే ఆలోచనని కంప్లీట్గా వాళ్ళు వదులుకున్నారు. సో ఆ 15,000 మందిని ఎట్లా మనం అటాక్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు పడ్డారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే, డ్యూ టు ద హ్యూమటేరియన్ క్రైసిస్, అంటే చాలామంది ప్రాణాలు పోతాయి కదా, సో 15,000 మంది కోసం చూసుకుంటే 30,00,000 మంది ప్రాణాలు పోవడం కరెక్ట్ కాదు కదా. సో అనే ఒక హ్యూమటేరియన్ క్రైసిస్లో వాళ్ళు ఆ ఇద్లీబ్ మీద అటాక్ని కంప్లీట్గా వదులుకున్నారనమాట. ఎవరెవరు? రష్యా అండ్ టర్కీ ఆర్మీస్. సో నెక్స్ట్ చూసుకుంటే, అయితే ఈ హెచ్టిఎస్ అయితే ఉంటుందో, అంటే ఈ హయాత్ తహరీన్ అల్ షామ్ అయితే ఉంటుందో, దాన్ని అటాక్ చేయడం టర్కీకి చాలా కష్టసాధ్యంగా మారిందనమాట. సో అందుకనే వాళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేశారు ఆ బ్యాటిల్ని. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. అయితే రష్యా మాత్రం అసద్కు సపోర్ట్ చేస్తూనే ఉంది. సో అసద్ ఎవరు అంటే, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా. సో సిరియాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. అండ్ రష్యా అండ్ టర్కీ కూడా వాళ్ళు గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. సో అంటే టర్కీ ఒక పక్క అసద్ను సిరియాను అటాక్ చేయాలనే ఆలోచనలో ఉంది. రష్యా అండ్ టర్కీ ఆర్ ద క్లోజ్ ఫ్రెండ్స్, బట్ దెన్ రష్యా అండ్ అసద్ ఆర్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నాటో, సో నార్త్ అట్లాంటి ట్రీటీ ఆర్గనైజేషన్లో టర్కీ కూడా ఒక మెంబర్గా మారడం వల్ల. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిగార్డింగ్ ద ఇద్లీబ్. సో మనము ఫస్ట్ నాట్ ఎ క్రైమ్, ఇది అడల్టరీకి సంబంధించిన ఆర్టికల్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫ్రాడ్ టైమ్ లైన్, అయోధ్య కేస్ అండ్ నెక్స్ట్ ఇద్లీబ్ ద ఫైనల్ ఫ్రాంటీర్. సో లెట్స్ మూవ్ టు ద ఫైనల్ ఆర్టికల్, ద ఫైండింగ్ అండ్ ఈక్విలిబ్రియం. సో ఈ ఫైండింగ్ అండ్ ఈక్విలిబ్రియం ఆర్టికల్లో మనకు మెయిన్గా ఈ ఆర్టికల్లో ఆథర్ హైలైట్ చేస్తున్న వర్డ్ ఏంటంటే ద మనీ బిల్. సో మనీ బిల్ అంటే మనం ఇక్కడ చూసాము, నేను డిస్కస్ చేశాను, అదేంటంటే పేమెంట్ ఆఫ్ మనీస్ ఆర్ ద విత్డ్రాయల్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఎనీ సచ్ ఫండ్ ఆర్ ఏ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఆ ఫండ్ని డీల్ చేసే ఎటువంటి బిల్ అయినా సరే ఆ బిల్ని మనీ బిల్ అంటారనమాట. సో మనీ బిల్ బేసికల్గా ఆర్టికల్ 110 సబ్సెక్షన్ 3తో డీల్ చేస్తుందన్నమాట. ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. సో ఈ మనీ బిల్తో డీల్ చేస్తుంది. సో అయితే స్పీకర్ ఆఫ్ లోక్సభ డెసిషన్ ఈజ్ ఫైనల్. సో అంటే ఒక బిల్లు లోక్సభ స్పీకర్ దగ్గరికి వస్తే ఆ బిల్లు మనీ బిల్లా కాదా అన్నది ఆయన డెసిషన్ ఫైనల్ అనమాట. సో ఒకవేళ ఆయన మనీ బిల్ అంటే మనీ బిల్గా మారుతుంది, మనీ బిల్ కాదు అంటే మనీ బిల్గా మారడం ఉండదన్నమాట. సో మారదు. సో ఈ విషయంలో కోర్ట్స్ కానీ, ప్రెసిడెంట్ కానీ అండ్ మిగిలిన హౌస్, రాజ్యసభ హౌస్ కానీ ఎటువంటి రోల్ ప్లే చేయదు. సో అంటే దాన్ని ఛాలెంజ్ చేయదు అనమాట. ఒకవేళ దాని కాదు, ఒకవేళ ఒక బిల్ మనీ బిల్ కాదు అంటే ఎందుకు కాదు, ఇది మనీ బిల్ కదా అనే హక్కు కోర్ట్స్కి ఉండదు, ప్రెసిడెంట్కి ఉండదు అండ్ మిగిలిన రాజ్యసభకు ఉండదు. సో అంత సుప్రీం పవర్ ఉంది ఈ విషయంలో లోక్సభ స్పీకర్ గారికి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకు ఇక్కడ ఈ విషయం వచ్చింది అంటే ఆధార్ కార్డు మనీ బిల్ అని లోక్సభ స్పీకర్ తేల్చి చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జస్టిస్ చంద్రచూద్ అనే ఒక వ్యక్తి ఆధార్ది మనీ బిల్ కారణంగా రాజ్యసభకు ఎటువంటి రైట్స్ లేకుండా పోయాయి. సో సి, మనీ బిల్ అంటే ఓన్లీ రైట్స్ అన్నీ లోక్సభకే ఉంటాయండి, రాజ్యసభకు ఎటువంటి రైట్స్ మనకు ఉండవు. సో అంటే రాజ్యసభ వాళ్ళు జస్ట్ ఓన్లీ ఓకేనా కాదా అని మాత్రమే చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళు ఓకే అని చెప్పినా అది మారదు, ఓకే అని చెప్పకపోయినా మారదు. సో కంప్లీట్ రైట్స్ అన్నీ లోక్సభకే ఉంటాయి. సో ఆ విషయం మీద జస్టిస్ చంద్రచూద్, డివై చంద్రచూద్ గారు ఆ బిల్ని యాక్సెప్ట్ చేయలేదు. అది ఇక్కడ మెయిన్ కాంట్రవర్షియల్ మ్యాటర్ అనమాట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ ద ఆధార్ కార్డ్ ప్రైవసీ. సో మనీ బిల్స్ ఎప్పటికీ ఇండియన్ గవర్నమెంట్కి ఇంపార్టెంట్ అని చెప్పి, అండ్ ఈ విషయంలో లోక్సభ స్పీకర్ గారికే ఎప్పటికీ హై అథారిటీ ఉండి తీరాలని చెప్పి ఇక్కడ ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆన్ దిస్ డే. అండ్ నేను చెప్పాను కదా, ఒకసారి నేను మీకు ఆయిల్ సిక్ డబుల్ డెట్ ట్రాప్ అని, ఇక్కడ ఏంటంటే
వెనుజువలాలో అది బేసికల్గా ఆయిల్ ప్రైజెస్ అన్నమాట. సో ఆయిల్ ప్రైజెస్, ఆయిల్స్ ఎక్కువగా అక్కడ అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కంట్రీ వెనుజువలా అన్నమాట. సో అయితే ఆ వెనుజువలా కంట్రీ బేసికల్గా ఎక్స్పోర్ట్స్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఆ కంట్రీ ఎకానమీ అంతా. అయితే ఆయిల్ ప్రైజెస్ రోజు రోజుకి తగ్గిపోవడం వల్ల ఆ కంట్రీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. సో నష్టాల్లో కూరుకుపోవడం వల్ల ఆ ఎకానమీకి డబ్బులు లేకుండా పోయాయి. వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తీసుకోరాలేని పరిస్థితి. సో అంత ఘోరంగా వెనుజువలా కంట్రీ పరిస్థితి మారిపోయింది. సో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద వెనుజువలా కంట్రీ. అండ్ ఇది చెప్పాను కదా, రాజీవ్ గాంధీ కేసుకు వాళ్ళని రిలీజ్ చేద్దామా, చేయాలా వద్దా అన్నది ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆన్ దిస్ డే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.